हाय फ्रेंड्स, नेनु डाक्टर मधुसूदन। ई रोजु मनं तीसुकुनेटटुवंटि आहार पदार्थाल योक्क नाण्यत गुरिंचि मात्लाडुकुंदां। ई रोजुल्लो उत्पत्ति अय्ये आहार पदार्थालु साधारणंगा मनं चूसिनट्टयिते रसायनिक एरुवुल चेत अंटे डीएपी यूरिया लांटि రసాయనిక ఎరువుల చేత పండించబడుతున్నాయి, కానీ మంచిది కాదు. అందుకు భిన్నంగా స్వాభావికమైనటువంటి ఎరువుల చేత, పశువుల పచ్చిరొట్ట, వర్మీ కాంపోస్ట్ లాంటి ఎరువుల చేత పండించబడినటువంటి ఆహారం మనం తీసుకున్నట్టయితే అది ఎంతో మేలైంది. పంట పెరుగుదలలో ఉన్నప్పుడు క్రిముల కోసము, తెగుళ్ల కోసము ఆర్గనో ఫాస్ఫరస్ కాంపౌండ్స్ను పెస్టిసైడ్స్గా వాడుతుంటారు, మంచిది కాదు. వేప సంబంధిత క్రిమిసంహారక మందులు, ఆర్కనో అంటే స్వాభావికమైనటువంటి క్రిమిసంహారక మందుల్ని వాడినట్లయితే మనకు మేలైన ఆహారం లభిస్తుంది. వ్యాపారస్తులు మనకు పండ్లను విక్రయించేటప్పుడు అవి అంటే కాయలను వాళ్ళు కార్బైడ్స్ చేత పండించి కృత్రిమంగా వాటిని మగ్గబెట్టేసేసి పండ్లుగా మార్చి మనకు అమ్ముతున్నారు. అది ఎంతో చెడును చేస్తాయి. చెట్లపై మగ్గినటువంటి పండ్లు మాత్రమే ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా మనం ఆహారం ప్రిపేర్ చేసేటప్పుడు వంట సమయాల్లో కృత్రిమ రసాయన పదార్థాలని, కలరింగ్ ఏజెంట్స్ని వాడుతున్నాము, తప్పు, మంచిది కాదు. ఇంకా నిల్వ ఉంచే ఆహార పదార్థాల్లో ఎన్నో రసాయన పదార్థాలను వాడుతున్నాము, వద్దు. ఇటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఆహారాన్ని భుజించడం ఎంతమాత్రం మంచిది కాదు. ఆర్గానిక్ ఫుడ్ని మనం ఆరగించవలసిన అవసరం ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ముఖ్యంగా మూడు స్థూల పోషక పదార్థాలు ఉంటాయి. అవి పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మాంసకృత్తులు, ఫ్యాట్స్, నూనె పదార్థములు. ఒక సాధారణ ఎత్తు కలిగినటువంటి, యావరేజ్ ఎత్తు కలిగినటువంటి, 5½ అడుగుల ఎత్తు కలిగినటువంటి మనిషి, 65 కేజీలు ఉన్న మనిషి ఎంత ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందంటే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలనైతే 200 నుండి 250 గ్రాములు నిత్యం, 100 నుంచి 150 గ్రాముల ప్రోటీన్లు, మాంసకృత్తులు, 70 నుంచి 80 గ్రాముల నూనె పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సుమారుగా 1800 కిలో క్యాలరీల ఎనర్జీ నుండి ఎనర్జీని కలిగించేటటువంటి ఆహారాన్ని నుండి 2400 కిలో క్యాలరీల ఎనర్జీని ఇవ్వగలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అతడి పనిని బట్టి, అతని యొక్క నేచర్ ఆఫ్ వర్క్ను బట్టి అన్నమాట. ఇంతేకాకుండా మనము తాజా కూరగాయలు, తాజా పళ్ళను ఆరగించడం ద్వారా సూక్ష్మ పోషక పదార్థాలను కూడా పొందుతాము. అవి విటమిన్లు మరియు ట్రేస్ ఎలిమెంట్స్, లవణాలు, ఖనిజాలు, ఖనిజ లవణాలు, ఐరన్, కాపర్, మెగ్నీషియం లాంటివి, విటమిన్ డి లాంటి వాటిని మనం చిరు ఎండకు ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా న్యాచురల్గా పొందవచ్చు. దీన్ని మనం సంతులిత ఆహారంగా పేర్కొనవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే అమ్మా నాన్నలు పెట్టిన ఆహారాన్ని ఆరగించండి, అదే సంతులిత ఆహారం, అదే మేలైన ఆహారం, తృప్తిగా తినండి. ఇది ఇంత, అది ఇంత, ఎన్ని గ్రాములు ఉండాలి, ఇన్ని మిల్లీగ్రాములు ఉండాలి, ఇన్ని విటమిన్లు ఉండాలి అని లెక్క చూసుకోకుండా అమ్మను అనుసరించండి, అమ్మను పెట్టి తినండి, అదే సరైన ఆహారము. అయితే ఈ ఆహార విషయాల్లో కొంతమంది అభిప్రాయాలను కూడా గమనించేద్దాం. కొంతమంది నాన్ వెజ్ ఆహారమే మంచిదంటున్నారు, కొంతమంది శాకాహారం మాత్రమే మంచిదంటున్నారు, కొంతమంది మిక్స్డ్ రెండును, ఇంకా కొంతమంది ఆహారం
ప్రధాన ఆహారమే కాకుండా కషాయాల రూపంలో కూడా తీసుకోమంటున్నారు. మరికొంతమంది మొలకల లాంటివి తినమంటున్నారు. ఇంకా కొంతమంది జంతువుల ఆకులలములు తింటాయి కానీ ఉప్పును తినవు కదా, మనం ఎందుకు ఉప్పు వాడాలని అంటారు. ఇలాంటి అనేక వర్షన్స్ విషయాలను మీరు సాధారణంగా వినే ఉంటారు. వాటి పట్ల మీరు హేతుబద్ధంగా ఆలోచించండి. సరైన నిర్ణయాన్ని తీసుకొని మీ ఆహారాన్ని మీకు కస్టమైజ్ చేసుకొని చక్కటి ఆహారాన్ని, మేలైన ఆహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని ఆరగించండి. థ్యాంక్ యూ. నమస్తే.